హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ బుచ్చమ్మ. ఈరోజు కాశీలో మాకు రెండవ రోజు అండి. ఈ రెండవ రోజు మేము ఘాట్స్ చూద్దాం అనుకున్నాము. మొత్తం 109 ఘాట్స్ ఉన్నాయంట. 109 ఘాట్స్ మేము ఇవాళ 40 ఘాట్స్ మేము కవర్ చేద్దాం అనుకున్నాము. అందుకోసం మేము ఒక బోట్ మాట్లాడుకున్నాము. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ 40 ఘాట్స్ ఇవాళ చూపించారు మాకు. ఫస్ట్ అండి దశస్వమేధ ఘాట్ అండి. మేము అక్కడ నిన్న మొదటి రోజు అక్కడ స్నానం చేశాము. దశస్వమేధ ఘాట్ అండి, పిండాలకి వదలడానికి ఇంపార్టెంట్ ఘాట్ అంటది. అక్కడే వదులుతారంట పిండ ప్రదానం చేయడానికి. మేము అక్కడ చేసేసాము. దాంతో అక్కడిని స్టార్ట్ చేసుకొని 40 ఘాట్స్ చూపించారండి. దశస్వమేధ, నారద, మణికర్ణిక, శివాజీ, సీత, కాళికాదేవి, పాండవ ఘాట్, ఇలా 109 ఘాట్స్ అనేవి ఉన్నాయి. మేము ఒక్కొక్క మనిషికి వచ్చేసి అండి, ఒకరికి వచ్చి 150 రూపాయలు టికెట్ తీసుకున్నాడు ఈ బోట్లో. అతని మొత్తం కవర్ చేశారు. దశస్వమేధ ఘాట్, నారద ఘాట్ అవుతుందండి. నారద ఘాట్ మాత్రం మునగలేదు, ఎందుకంటే అక్కడ భార్యాభర్తలు కలిసి అక్కడ స్నానం చేయకూడదు ఆ ఘాట్లో, గొడవలు అవుతాయని అన్నారు. అందుకని అది చేయలేదు. లాంచ్లో తీసుకువెళ్ళి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఘాట్. నేను ఘాట్స్ అంటే అండి ఎలా ఉంటాయి అనుకున్నానంటే అక్కడొకటి అనుకున్నాను, కానీ లేదు. ఇది ఈ మొత్తం ఈ నది ఉంది కదండి, చూసారు కదా ఈ నది. ఈ నది మొత్తం పొడుగుతూనే ఉంది. కొంత ప్లేస్ కవర్లు అడ్డేశారండి ఒక్కొక్క ఘాట్ లాగా. అలా ఒకే లైన్లో మొత్తం 109 ఘాట్స్ పొడవుగా నది పొడవుతూనే ఉన్నాయి అక్కడక్కడే. ఇదిగోండి చూసారు కదా, అక్కడ పొగ వస్తుంది. అక్కడ శ్మశానాలు కాలుస్తున్నారు అంటే అది మణికర్ణిక ఘాట్ సమాధులు, శ్మశానాలు, అదే సారీ డెడ్ బాడీ అంట, డెడ్ బాడీస్గా అక్కడ కాలుస్తారండి, శవాలను కాలుస్తారనమాట. పొగ చూసారా, అది మణికర్ణిక ఘాట్ అండి. ఆ ఘాట్లో మాత్రమే కాలుస్తారు. అంతేకాకుండా ఈ మణికర్ణిక ఘాట్లో స్నానం చేయాలి అంటే ఖచ్చితంగా మధ్యాహ్నం 12 గంటలకు మాత్రమే మునిగి స్నానం చేయాలంట. ఈ ఘాట్ ప్రత్యేకత ఇదిగోండి, చాలా మంది వచ్చారు చూడండి. పుష్కరాలకి 1000 మంది 100 మంది వచ్చిన్నారు బాగా. ఇదిగోండి అందరూ చాలా మంది బోట్లో వాళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ ఇలా నోటి కాసిన కానీ ఒక్కొక్క ఘాట్ ఒక ప్రత్యేకత ఉంది. కాళికాదేవి స్నానం చేసినటువంటి ఘాట్ కాళికాదేవి ఘాట్, పాండవులు మునిగి స్నానం పాండవులు ఒక్కొక్క చోట చేశారు కదా, అది అలా శివాజీ ఘాట్ మణికర్ణిక ఘాట్ ఇలా ఇలా చాలా ఘాట్స్ అండి. మేము ఈరోజు కుదిరినంత వరకు 40 చూద్దాం. చాలా బాగుందండి వ్యూ మాత్రం నదిలో. ఇలా అందరితో మా ట్రిప్లో వచ్చిన వాళ్ళందరం కలిసి మా బస్సులో అందరం మాట్లాడుకొని వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మేమందరం కలిసి మాట్లాడుకొని ఒక షిప్ అయినా కానీ బోట్ అయినా కానీ ఆటో అయినా కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మేమందరం కలిసి మాట్లాడుకొని వెళ్తామండి. అప్పుడు బడ్జెట్ కూడా తక్కువలో పడుతుంది, షేరింగ్ అన్నమాట. ఇలా అందరం వెళ్తూ ఉంటాం. చాలా బాగుందండి వ్యూ పాయింట్ మాత్రం, చూసారు కదా మొత్తం గంగా పుష్కరాలండి. ఈవినింగ్ టైమ్ 6 గంటలకి ఇక్కడ హారతి, గంగా హారతి ఇస్తానంట. ఈవినింగ్ 6 అది నేను షూట్ చేస్తానండి, గంగా హారతి కవర్ చేస్తాను. కంపల్సరీగా ఆ హారతి చూడాలంటండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. కాశీలో మేము ఫస్ట్ డే టెంపుల్స్ చూసాము. ఒక దశస్వమేధ ఘాట్లో మేము స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి ఉన్న 3 ఇంపార్టెంట్ టెంపుల్స్ ఫస్ట్ డే కవర్ చేసాము. సెకండ్ డే ఉన్న ఘాట్స్ అన్ని మేము కవర్ చేసాము. రేపు 3rd డే కాలభైరవ టెంపుల్, ఇవన్నీ రేపు కవర్ చేస్తామండి మిగిలినవి. ఫస్ట్ డే మేము కాశీ విశ్వేశ్వర ఘాట్ టెంపుల్ అండ్ విశాలాక్ష్మి అమ్మవారు